మీ నియోజకవర్గంలో ఏ పార్టీకి ఓటేసి గెలిపిద్దాం అనుకుంటున్నారు? ఉన్నది అధికారంలో ఉన్నది సతీష్ గారు అనుకోండి. సో గత ప్రభుత్వం పాలన బాగుందా, అంటే చంద్రబాబు నాయుడు గారి పాలన బాగుందా, జగన్ గారి పాలన బాగుందా? జగన్ పాలన బాగుంది అనుకోండి. జగన్ గారి పాలనలో సంక్షేమ పథకాలు అందరికి అందుతున్నాయి అంటారా? అందుబాటులో అందుతున్నాయి సార్. కొంతమంది అంటే కొంతమందికి స్థానిక ఎమ్మెల్యే గారు మీకు అందుబాటులో ఉంటారా? ఇక్కడ లోకలే సార్. అంటే మీకు ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరించడం కానీ చేస్తుంటారు, మరి లోకలే కదండి. అంటే మీరు అనుకున్న విధంగా అన్ని అభివృద్ధి పనులు చేశారా? ఆయన అధికారంలో కూడా చేస్తుంటారండి. మాకు బాగా ఫేమస్ అండి ఆయన, అంటే మేము ట్రై చేస్తామని ఉంటారండి. సో జగన్ గారి పాలనలో విద్యా వైద్యానికి పెద్దపీట వేశారంటున్నారు, ఇది మీకు ఎంతవరకు కరెక్ట్ అంటారు? మెడికల్ చూస్తున్నారు సార్, మొన్న సర్వే చేశారండి, చేస్తున్నారు సార్. అండి మళ్ళీ అధికారంలోకి ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? అంటే జగన్ గారి వల్ల పోలు పథకాలు పొందాం, లాంటి డబ్బులని 40 సంవత్సరాల డబ్బులని. జగన్ గారి పాలనలో సంక్షేమ పథకాలు అందరికి అందాయంటారా? ఆధార్ కార్డులో అక్కడ వాళ్ళకి అందరికి అందినాయి. జగన్ గారి ప్రభుత్వ పాలనలో అభివృద్ధి బాగుందా, లేదంటే చంద్రబాబు నాయుడు గారి పాలనలో అభివృద్ధి బాగుందా? జగన్ గారి బాగానే. మళ్ళీ అధికారంలోకి ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? జగన్ గారు వస్తే బాగానే. ఎందుకని జగన్ గారు వస్తే బాగుంటుంది అంటారు? అన్ని పథకాలన్నీ చేశారు కదా, అంటే చిన్న చిన్న వాళ్ళు ఎవరిని, సీఎం గారు కూడా చిన్న చిన్న వాళ్ళు ఎవరిని గుర్తించలేదు. ఆయన వచ్చిన తర్వాత అందరినీ ఉత్తి పని చేసి ఉన్నదని గుర్తించారు. కొందరు బీరు బిర్యానీ తీసుకొని డబ్బులు తీసుకొని ఓట్లు వేస్తున్నారు, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? డబ్బులు తీసుకున్నట్టు అండి, అంటే కరెక్ట్ కాదండి. నాయకుడి దగ్గరికి వెళ్ళి పని చేయించుకోవాలి తప్ప, ఆయన దగ్గరికి డబ్బులు తీసుకెళ్తే మనం వెళ్ళిన తర్వాత మళ్ళీ లెక్క చేయడు కదండి. డబ్బులు తీసుకున్నారు, ఓటు వేశారు. థ్యాంక్ యూ. ఇప్పుడు నియోజకవర్గంలో మీరు ఎవరికి ఓటు వేద్దాం అనుకుంటున్నారు? సతీష్ గారికి వేద్దాం. ఎందుకని? సతీష్ గారు అండి, సతీష్ ఉపకారం చేశాడు కాబట్టి, మాకు అన్ని మేలు చేశాడు కాబట్టి. మీకు మీ స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి మీకు అందుబాటులో ఉంటారా? అందుబాటులోనే ఉంటారండి. మీకు ఏదైనా సహాయ సహకారాలు చేసినా, అతను రాపోనా, అతని వల్ల కోళ్ళు పంపించి ఉపకారాలు చేస్తాను. అంటే మీకు మీరు అనుకున్న విధంగా సహాయ సహకారాలు అందించారు? అందిస్తున్నారు. జగన్ గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలు అందరికి అందాయంటారా? అమ్మ ఒడి 18 ఏళ్ళు, రుణ మార్పు వడ్డీలు అన్ని అందరికి అందినాయి. అందండి, మాకు అన్ని ఉపకారాలు బాగానే ఉన్నాయి. అతను చేసిన ఉపకారం అంతా మాకు మేలు జరిగింది, మాకేమీ అన్యాయం చేయలేదు. జగన్ గారి పాలనలో మహిళలకు న్యాయం జరిగింది అంటారా? జరిగిందండి, రుణమార్పు వడ్డీలు వేస్తున్నాడండి, సంవత్సరానికి 5 ఏళ్ళు చెప్పి మనిషికి వేస్తున్నాడండి. ఇప్పుడు కూడా వేసారండి, 3 సార్లు వేసినట్టు, 3 సంవత్సరాలు వేసారు రుణమార్పు. మళ్ళీ అధికారంలోకి ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? సతీష్ గారు వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాను. సతీష్ గారు, సతీష్ వచ్చిన వల్లనే కదండి మాకు ఏదో కొద్ది గొప్ప రుణాలు తీర్చుకున్నాం, ఏదో కొద్ది గొప్ప అమర్చుకున్నాం, అతని వల్లనే పైకి వచ్చాం. మీ నియోజకవర్గంలో మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? సతీష్ గారికి, జగనన్కి వేద్దాం అనుకుంటున్నాను. సతీష్ గారు, జగన్ గారు అంటే మాకు మేలు చేసిన అతను అతనేనండి, అతనికి వేద్దాం అనుకుంటున్నాను. మీకు ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి మీకు అందుబాటులో ఉంటారా? అందుబాటులో ఉంటాను. మీకు ఏదైనా సహాయ సహకారాలు అందిస్తారా కావాలి అన్నది? అన్ని అందించారండి, అన్ని చేశారండి. మా లాంటి వాళ్ళకి లేనట్టు వాళ్ళకి కూడా అతని వల్లే మేము ఈ రోజు ఎలా నిలబడ్డామండి. నామల డబ్బులు కానీ అమ్మ ఒడి కానీ మీరు అనుకున్న అభివృద్ధి వచ్చింది, అన్ని పొందామండి అతని వల్ల. అమ్మ ఒడి కూడా 4 టిప్పులు తీసుకున్నామండి ఇప్పటికి, అలాగే రుణ మార్పు కూడా గూగుల్లో కొట్టారండి, అలా బ్యాంక్ వడ్డీ కూడా మాకు గూగుల్లో లోను అందించారండి అతను వచ్చిన తర్వాత. అన్ని కూడా అతను వచ్చిన తర్వాత అన్ని పొందామండి మేము, నామల డబ్బులు కానీ అన్ని కూడా, ఏది కూడా మాకు లోటు లేదండి అక్కడ వచ్చిన తర్వాత. జగన్ గారి పాలనలో ఏవైతే సంక్షేమ పథకాలు అందరికి అందాయంటారా? అందాయండి, అన్నీ అందే ఇప్పటి వరకు, ఎట్ని అన్ని కూడా ఏవి కూడా అన్ని తీసుకున్నాం. మాకైతే అమ్మఒడి పడ్డదండి, నామల డబ్బులు పడ్డాయండి, మామూలుగా రుణ మార్పు పడ్డదే, అలా గూగుల్లో లోన్ అయ్యి తీసుకున్నాం అక్కడ వచ్చిన తర్వాత, అవన్నీ మేము పొందామండి. మళ్ళీ అధికారంలోకి ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? సతీష్ అన్న, జగన్ అన్న రావాలని కోరుకుంటున్నామండి మేము. ఎందుకంటే సతీష్ అన్న, జగన్ గారు మేమంటే మాకు లేనంటు వాళ్ళకి మామూలుగా అతని వల్లే మేము ఈ రోజున ఎలా నిలబడ్డామండి. అదండి, దాని గురించి నేను. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో మీరు ఎవరు కొట్టేద్దాం అనుకుంటున్నారు? సతీష్ కోట్టేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే సతీష్ గారు, సతీష్ మాకు మెయిల్ చేశాడండి, లేనంటు వాళ్ళకి ఉన్నావా సోపాయం అందరికి చూశాడండి, చూసిన వల్లే మాకు బీద సాధ భరాయించిన వల్ల మేము అతన్నే నమ్ముకున్నాం కాబట్టి అతనికే ఓటేద్దాం అనుకుంటున్నాం. ఎమ్మెల్యే అభ్యర్థి గారు మీకు అందుబాటులో ఉంటారా? అందుబాటులోనే ఉంటారండి, అన్ని సదుపాయం చూస్తాడు, అన్ని అందుబాటులో. మీరు అనుకున్న విధంగా అభివృద్ధి చేశారా? అభివృద్ధి చేశారండి, అన్ని అన్ని మాకు ఆమె ఓడేశాడు, మామూలుగా నామ డబ్బులు వేశాడు. అంటే జగన్ గారి పాలనలో సంక్షేమ పథకాలు అందరికి అందాయంటారా? అందరికి అందేయండి, మాకు అందరికి మాకు లోన్లు బ్యాంకులో పావులా వడ్డీ ఇచ్చింది,
రుణమాఫీ డబ్బులు కొట్టాడు, మాకు అన్ని సదుపాయం చూశాడండి. అమ్మ ఒడి డబ్బులు కూడా వేసాడు మాకు. మళ్ళీ అధికారంలోకి ఎవరు వస్తే బాగుంటుంది? సతీష్ జగన్ గారు రావాలి. సతీష్ గారు జగన్ గారు ఏంటండి? ఎందుకని సతీష్ గారు జగన్ గారు? ఎందుకంటే మాకు సదుపాయం చూసిన మాలని మేము ఇయ్యాలని మేము కోరుకుంటున్నాం ఆయన రావాలని పైకి. అదేనండి.